Hi, welcome to Reno Stitching Channel. Please subscribe my channel. Pakkane unna bell button nokkandi. Nenu eppudu video upload chesina meeku ventane notification anedi vastundi. Ee roju baaga popular aina handmade hip belt chuddam. Ela tayar cheyalo lace tho. Intlo unde waist laces ayi untayi kada. Dantone manam ee vidhanga hip belt anedi tayar chesukovachchu. నేను ఈ లేస్ తీసుకున్నాను, గోల్డ్ లేస్. అది ప్లెయిన్, ఓకేనా? దానిపైన స్టోన్ లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా, ఓకేనా? మనం ఇప్పుడు లెంత్ చూద్దాం. హిప్ లెంత్ అనేది కొలుచుకోవాలి ముందుగా మనం. నేను మా పాపకి చేస్తున్నాను హిప్ బెల్ట్ అనేది. నడుము వచ్చేసి 24, ఓకేనా? 24 కంటే ఓ 4 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎంత హిప్ సైజ్ అనేది ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దానిపైన లేస్ ఈ విధంగా జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలో నేను వీడియోలో చూపిస్తాను, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి. ఓకేనా? ఈ విధంగా ముందుగా గోల్డ్ లేస్ని తీసుకుని ఇలా చివరిన చిన్న కుట్టు వేసుకోవాలి. రెండు చివరిన ఇలా మడత పెట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా మనం హిప్ బెల్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కొంచెం 4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది వదిలి మనం స్టోన్ లేస్ అనేది జాయిన్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి, కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఇలా వేస్ట్గా ఉన్న లేసులతో మనం చాలా అందంగా హిప్ బెల్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కాస్ట్లతో ఎలా చేయాలో చూపిస్తాను. లేస్ అండ్ కాస్ట్లతో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఈ విధంగా రెండో వైపు కూడా మనం కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మన హిప్ బెల్ట్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మనం హిప్ బెల్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఒక చివరిన రెండు ఉక్స్లు వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపు వచ్చేసి తాడు వేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి తాడు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ విధంగా రెండు ఊక్స్లు అనేవి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి తాడు వేసుకోవాలి. నేను ఇలా 2 ఆర్ 3 వేస్తాను రెండు వరుసలు.
మనం ఒకవేళ కొంచెం ఎదిగినా కూడా సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా థర్డ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా అందమైన హిప్ బెల్ట్.